Hello friends, welcome to Sudhamma's kitchen. Ee roju man recipe vachi panasakai tho biryani ela chesukovalo chupistanu. Ido panasakai vachi uppu paspesi 5 nimishalu udakabetti teesukunnanandi. అది మర్చిపోవద్దు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకునే దానికి. ఇదో ఇక్కడ వచ్చి నాకు టిన్లో చిక్కిందండి. మనకి ఇండియా అయితే చిన్న కాయ తీసుకొచ్చి కట్ చేసుకోవచ్చు, టిన్ను కాబట్టి 300 గ్రాములు ఈ టిన్ను. ఇదో దీంతో కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. 1/2 కేజీ బీన్ తీసుకున్నాను, రైస్ బాస్మతి రైస్ 1 అవర్ ఊరబెట్టి పెట్టాను. దాంట్లో వచ్చి ఇదో ఇది వచ్చి మసాలా లాగా ఏగిచ్చి పొడి కొట్టుకుంటాను, రోల్లో కొట్టుకుంటాను దీన్ని. ఇదిగో స్టారు, పట్ట, లవంగం, 5 ఇలాచి, 5 లవంగం, ఇది వచ్చి 6-8 మిరియాలు, షాజీరా వేగించి పొడి చేసుకుంటాను. దాన్ని నేను నా దగ్గర రోల్ ఉందండి, రోల్లో కొట్టుకుంటాను. పెట్టి పెట్టుకున్నాను కదా పనసకాయ, దాన్ని మ్యారినేషన్ చేసి పెడతాను. పసుపు, కారం 1 స్పూన్ వేస్తున్నాను. కారం మీకు రుచి తగిందండి, మీ ఇష్టం. ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, గార్లిక్ పేస్ట్, జింజర్ పేస్ట్, ఏగిచ్చి పొడి చేసుకున్న ధనియాల పొడి, పెరుగు 1 2 టేబుల్ స్పూను, ఇది 2 పచ్చిమిర్చి, ఇందులో పుదీనా, కొత్తమల్లి. ఈ 2 వేసినారంటే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు మీరు మటన్ బిర్యానీ తిన్నోళ్ళు ఎక్సలెంట్గా ఇది చేసుకోవచ్చు. మటన్ అని చెప్పినారంటే కూడా నమ్ముతారు, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న లెమన్ తీసుకుంటున్నాను, చాలా మటన్ లాగుంటుందండి, మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ పుదీనా కొరియాండర్ వేసినారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, కొంచెం జాస్తి కావాలి దీనికి. ఇప్పుడు ఇది 1 వన్తో నేను మసాలా సామాన్ ఏగిచ్చి పెట్టుకుని దంచినాను కదా, దాన్ని వేస్తుంటాను. నవర్ ఇట్లే ఊరబెట్టేస్తాను. అందులోనూ కొంచెం మసాలా సామానాన్ని కొద్ది కొద్దిగా వేస్తాను, అప్పుడుదా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందులో కొంచెం పుదీనా, కొత్తమల్లి, రైస్కి ఉప్పు. రైస్ వేస్తాను, ఇక్కడ 80% ఉడకబెడతానండి. ఇలా వేసేసినాను బియ్యం, ఉడకబెట్టి ఉంచేస్తాను. చూడండి, 80% ఉడకబెట్టుకున్నా చాలు. ఉడకపోసేసినాను 80% ఉడకబెట్టి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తాను, ఇది 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాను. ఆయిల్లో ఆనియన్ వేస్తున్నాను,
brown ga fry ayyindante fry cheyala chusara baaga brownish ga onion ayyipoyindi andulo ee marinade chestukunna panaskai vesestunnanu ఇది ఒక 5 నుంచి 10 మినిట్స్ పెట్టానండి. ఇది పరస్కాయ వేసేసినాను, మ్యారినేట్ తీసి పెట్టుకున్నాను కదా, 1 అవర్ మ్యారినేట్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అన్నీ కలిపి 5-10 మినిట్స్ కూడా పెట్టాను అక్కడే మసాలాలో. ఆయిల్ కాలుతుంది కదా, 5 నిమిషాలు 3 మినిట్స్ అయింది. ఒక 5 నిమిషాలు అయిందంటే రైస్ వేసేస్తాను. చూడండి ఆయిల్ బాగా తెలిపోయింది. 10 నిమిషాలు అయింది, మసాలా అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇప్పుడు మీకు 1/2 కేజీ క్యాండీ రైస్ చెప్పింది, 1/2 కేజీ రైస్ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. అన్నం వాచి పెట్టుకున్నాను కదా, దమ్ వేసేస్తాను. ఇప్పుడు ఒక లేయర్ వేసినాను, అందులో వచ్చి పుదీనా, కొత్తమల్లి, మధుర కలర్ వచ్చి తడిపి వేసుకున్నారంటే నీళ్ళల్లో పెట్టి కలర్ఫుల్గా బాగుంటుందండి కలర్. అందులో వేసేదానికన్నా కూడా ఈ బిర్యానీకి నెయ్యే టేస్ట్ కాబట్టి కొంచెం బాగా నెయ్యి వేసుకోండి. పైకి ఇంకొక లేయర్ వేస్తాను. ఇంకొక లేయర్ రైస్ వేసినాను, అందుమేళ దానిపైక కొత్తమల్లి, పుదీనా 2 స్పూన్ ఘీ నెయ్యి వేసుకోండి, బాగుంటుంది టేస్టీగా. మధుర వేసుకున్నారంటే కలర్ఫుల్గా ఉంటుంది కలరు. దమ్ పెట్టేస్తానండి. అయిందే ఆఫ్ చేసేస్తాను. లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టేసినానండి డమ్ము. డమ్ ఎత్తిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీగా పనసకాయ బిర్యానీ ఎలా రెడీ అయిందో మీకు నచ్చుతుంది, మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగుందండి. మటను చికెను తిన్నోళ్ళు గ్యారంటీగా చేసుకోవచ్చు. మీరు మటన్ బిర్యానీ అంటే అందరూ నమ్ముతారు దీన్ని. పనసకాయ బిర్యానీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.